రైట్ ఎగ్జాక్ట్ గా అంటే ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల ఈ సమయంలో ఎవరు సరైన ఎమ్మెల్యే లేదంటే తెలంగాణ తెచ్చింది ఎవరు తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు తెలంగాణ ఇచ్చింది ఎవరు అసలు తెలంగాణ పదేళ్ల తర్వాత మనం పూర్తి స్థాయిలో బాగు చేసుకున్నామా ఉద్యోగాలు కానీ లేదంటే ఉద్యోగం పొందుతున్న వారి జీతాలు కానీ నిరుద్యోగాలు కానీ వీటన్నింటి మీద ఒక పెద్ద చర్చలు జరుగుతున్నాయి అది నియోజకవర్గాల వారీగా వీటితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో డెఫినెట్ గా అది ఏ రాష్ట్రంలో అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు తెర మీదకి వస్తాయి ఆ సమస్యల్లో భాగంగా ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంతనిలో ఒక సమస్య తెర మీదకి వస్తుంది ముఖ్యంగా 2014 లో ఎమ్మెల్యే అయిన పుట్ట మధు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ తర్వాత 2018కి వచ్చే వరకు ఆయన ఓటమి పాలయ్యారు ఎందుకంటే ఆ గ్యాప్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయన నియోజకవర్గంలో ఒక దళిత హత్య విషయంలో ఆయన పాత్ర ఉంది అంటూ చాలా పెద్ద ఆరోపణ జరిగింది అది రీపోస్ట్ మార్టం జరిగింది ఒక రకంగా దానికి సంబంధించి అది ఆత్మహత్య అని చిత్రీకరించే ప్రయత్నం జరిగితే రీపోస్ట్ మార్టం తర్వాత అది ప్రస్తుతానికి కోర్టులో చివరి దశలో ఉంది సో ఈ పరిస్థితిలో ఏమో తెలియదు కానీ 2018లో అక్కడ మంతనిలో ఆయన ఓటమికి పుట్ట మధు గారి ఓటమికి కారణం అయింది కాబట్టి 2018లో అసలు టికెట్ ఇవ్వరు పుట్ట మధు కనుకుంటే బట్ 2018లో కూడా ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టికెట్ తెచ్చుకున్నారు అయిపోయింది బట్ ఆ తర్వాత అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య అనేది చాలా పెద్ద సంచలనం అయింది ముఖ్యంగా తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది పెద్దగా చూడం నరుక్కుని చంపుకునేలాంటి పరిస్థితులు ఉండవు అది కూడా ఎవరో దాడి చేస్తున్నారనో అడ్వకేట్లు ఇబ్బంది పెడుతున్నారనో అయితే చూడం కానీ అలాంటిది నడి రోడ్డు మీద కారులో వెళుతున్న వాళ్ళని కారు ఆపి బయటకు తీసి ఒకసారి ఆ విజువల్ చూడొచ్చు రోడ్డు మీద ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని అతి దారుణంగా చంపిన పరిస్థితి ఉంది ఆ చంపిన వ్యక్తి ఎవరో కాదు సీను స్వయంగా పుట్ట మధు గారికి బావమరిది మరి ఇంత మేనలుడు సారీ మేనలుడు అక్క కొడుకు మరి అతను ప్రమేయం ఉంది మొన్న ఈ మధ్య అతను బెయిల్ మీద వచ్చాడు ఇంత పెద్ద నేరం జరిగిన తర్వాత మొత్తం సమాజం అంతా ఉలిక్కి పడిన తర్వాత ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బ్రాహ్మణులందరూ కూడా దీన్ని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో సరే ఇక మిగతా అదే నియోజకవర్గంలో పుట్ట మధు గారు తీసుకున్న అనేక కార్యక్రమాలు అంటే ఆయన మనువాదం నడుస్తుందని బ్రాహ్మణ వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నారు ఎందుకంటే అక్కడ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపు నుంచి ఆయన ఆ సామాజిక వర్గం కావడం అక్కడ బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఆయన దాన్ని మనువాదం నడుస్తుంది నేను దీనికి వ్యతిరేకం అంటూ అన్నారు లండన్ నుంచి క్రిస్టియన్ డబ్బులు నేను తీసుకొస్తున్నాను అనేదో చెప్పారు సరే ఇదంతా రాజకీయంగా ఆయన మీద ఆయన ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇంకొకరి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇదంతా జరుగుతుంది ఉంటుంది కానీ ఇక్కడ వినూత్నంగా 2018లో ఇంత పెద్ద ఘటన 2018లో ఆయన ఓటమి పాలైన తర్వాత 2021లో ఇంత 20లో ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత 2023లో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సీట్ వచ్చే అవకాశం లేదు ఆయన అభ్యర్థితో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండే అవకాశమే లేదు అని అందరూ భావించారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయనకి టీఆర్ఎస్ అధిష్టానం ఒక రకంగా కేసీఆర్ గారి బ్లెస్సింగ్సా కేటీఆర్ గారి బ్లెస్సింగ్స్తో ఆయన అయితే సీటు తెచ్చుకోగలిగారు బట్ ఇదే ఈరోజు బీఆర్ఎస్కి చాలా ఇబ్బంది కలిగించే అంశంగా ఏమైనా మారబోతుందా లేదా ఈయన విషయంలో మరి నమ్మలేదా ఆయన ఏం చెప్పుకున్నారో ఏం చేశారో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తంగా ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టారు అనేది ప్రజలు చర్చించుకుంటున్న అంశం అలాగే మరణించిన మంత్రి మధుకర్ మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఈ రోజు వరకు ఒక ఆర్థిక సాయం కూడా అందలేదు అంటూ ఈ మధ్య ఎన్నికల వేళ అది కూడా ఒక ఫ్యాక్షన్కు సంబంధించిన అంశంగా చాలా ప్రధాన అంశంగా కరీంనగర్ జిల్లాలో మంతనిలో మరీ ముఖ్యంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది దీని గురించి మాట్లాడదాం మా సీనియర్ కరెస్పాండెంట్ అండ్ బ్యూరో చీఫ్ మురళీ గారు ఉన్నారు ఫోన్ లైన్లో మురళీ గారు మురళీ గారు వినబడుతుందా లక్ష్మి గారు చెప్పండి యా మురళీ గారు ఇప్పుడు చూసారు కదా మంతని అనే ఒక నియోజకవర్గంలో వరుస పెట్టి జరిగిన ఘటనలండి 14లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మధుకర్ అన్న ఒక అతి జరిగింది బట్ 18లో సీటు తెచ్చుకున్నారు మళ్ళీ ఆ తర్వాత నిట్ట నిలువున నడి రోడ్డు మీద జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఈ రోజు కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు ఈ ఘటన తర్వాత కూడా ఆయన పేరు అందులో వచ్చిన తర్వాత కూడా మరి ఆయనకే టికెట్ రావడం అనేది ఎందుకో వివాదాస్పదం అవుతుంది ఎలా చూడాలి దీన్ని లక్ష్మి గారు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి నేర చరిత్ర కానీ లేదా నాయకుడు
అవినీతి అక్రమాలను గాని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానాలు మ్యాండేట్లు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఎందుకంటే కనుక అట్లాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి కానీ లేకపోతే నేర ప్రభుత్వం కలిగినటువంటి నాయకుడిని కానీ లేకపోతే ఏదైనా ఇతరత్ర అవినీతి అక్రమాలు చేసి ప్రజల వ్యతిరేకత పోరగట్టుకున్న నాయకుడికి ఏ రాజకీయ పార్టీలు కూడా సాధ్యమైనంత వరకు బీఫామ్స్ ఇవ్వకుండా వాళ్ళని వేరేగా వాళ్ళకి అనుని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కరీంనగర్ జిల్లా మందనీలకు వచ్చేసరికి మరి కొంత డిఫరెంట్ గా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుట్టా మధు ఉన్నారు. పుట్టా మధుకి 2018 ఎన్నికల ముందు అప్పట్లో ఒక హత్యా కేసు ఆరోపణలు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అతనికి సముచిత స్థానం ఇచ్చి బీఫామ్ ఇచ్చి పంపించింది. సరే అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు అతను వాటమి చెందాడు, అక్కడ ఇబ్బంది పడ్డాడు, దానికి కారణం హత్యా కారణమా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రతికూల ఫలితం అయితే బీఆర్ఎస్ ఎదురైంది. తర్వాత మళ్ళా ఎన్నికల తర్వాత ఒక రెండున్నర తర్వాత రెండు మూడు అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్య. వామన్రావు దంపతుల హత్య అనేది అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పెద్ద ఎత్తున సంచలనమైంది. దాదాపుగా 10-15 రోజుల పాటు కళ్ళ ముందు ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కలిగే విధంగా ఒక కుటుంబాన్ని హత్య చేయడం, కారుని ఢీకొట్టి చంపేయడం అనే విషయం చాలా సంచలనమైంది. ఆ హత్యలో కూడా పుట్టా మధు భావమర్ది ప్రత్యక్ష పాత్రధారుగా ఉన్నారు, పుట్టా మధుకి పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. ఖచ్చితంగా 2023లో జరిగే ఎన్నికల్లో పుట్టా మధుకి బీఫామ్ ఇవ్వదు బీఆర్ఎస్ పార్టీ అని అందరూ భావించారు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన్నే క్యాండిడేట్ గా బీఆర్ఎస్ పార్టీ పంపించింది. అంటే బీఆర్ఎస్ అధిష్టానంతో అంటే కేసీఆర్ తో కావచ్చు లేదా కేటీఆర్ తో కావచ్చు లేకపోతే ఇతర ఎవరితోటైనా ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా వెళ్లే వ్యక్తి పట్ల చాలా అన్ని ఆలోచించవలసిన పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ లాంటి నిర్మిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కార్యక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇటువంటి నియోజకవర్గాల్లో ఇటువంటి అభ్యర్థులు తెర మీదకి తీసుకురావడం వల్ల దాని ప్రభావం ఒక మందిరంలో కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జిల్లాలో మరో 2-3 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించవచ్చు, లేదా వామన్రావు దంపతులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కుటుంబాల మీద చూపించవచ్చు. దానివల్ల ఏమంటే అక్కడ ఫలితాలు తారుమారు అవుతాయి. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మరి పుట్టా మోదీని ఇప్పటికీ అతను ప్రోత్సహించి మళ్ళీ ఎన్నికల్లో తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికలు అతను బీఫామ్ ఇచ్చిందంటే కనుక దానికి ప్రధానమైన కారణం అతనికి ఉన్నటువంటి పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి ఆశీస్సులు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఆయన బలవంతంగా తెచ్చుకుని ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల రేపొద్దున మరొక ప్రజానాయకుడు కానీ లేకపోతే మరొక నాయకుడు కానీ ఇటువంటి వ్యవహారాలు చేయడంలో వెనక ముందు ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది 10 మందికి లోకుగా ఉంటుంది, ఆ పార్టీకి చెడ్డగా తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యక్తులను దూరంగా పెట్టాలని చెప్పేసి కొన్ని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూనే ప్రజా ప్రతినిధులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే మరి పుట్టామధు విషయం అందుకు భిన్నంగా 2 సార్లు జరగటం, 2018లోను అప్పటికి ఆరోపణలు ఉన్న అప్పుడు బీఫామ్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆయన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా మరొక దంపతుల హత్యలో అతను భాగస్వామ్య పాత్రధారులు అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ 2023లో కూడా మళ్ళీ బీఫామ్ తెచ్చుకుంటాం అనే విషయం అయితే కనుక అది ఖచ్చితంగా కూడా ప్రజలైతే అన్ని కూడా నిశ్చయంగా పరిశీలిస్తారు. లక్ష్మి గారు ఈ 5 ఏళ్ల పాటు జరిగిన వాటికి చెప్పడానికి ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆధారం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో ఆ యొక్క నాయకుడిపై ఉన్నటువంటి అన్ని అంశాలు ప్రజలు గమనించాలి. అంటే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ చల్ల నారాయణ రెడ్డి అని మరొక పర్సన్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు ఎదురు చూస్తూ, బట్ అతనికి కూడా ఇవ్వకుండా ఈయనకే ఇవ్వడం అంటే నిజానికి కేసీఆర్ గారి మనస్తత్వాన్ని బట్టి హత్యా రాజకీయాలను అయితే ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఈ స్థాయిలో సరే మాటలు తిడతారా లేదంటే అదొక రకంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టుగా ఏదో ఒక ఆయన పదజాలం అంతా కూడా సటైరిక్గా ఉంటుంది కాబట్టి అక్కడి వరకు ఓకే. కానీ హత్యా రాజకీయాలను అయితే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ నాయకులు కానీ ప్రోత్సహించరు. కాకపోతే అన్ని ఆరోపణలు వచ్చిన వ్యక్తికి మళ్ళీ బీఫామ్ ఇచ్చారు అంటే మరి ఇది ఏంటి అంటే ఆయన నమ్మారా లేకపోతే ఏం జరుగుంటుంది, ఏ స్థాయిలో ప్రెజర్ జరుగుంటుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే లక్ష్మి గారు యాక్చువల్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రకంగా ఆ టికెట్ ని ఏమైనా సాక్రిఫై చేయడానికైనా సిద్ధపడిందా అడిగినందుకు ఇక టికెట్ ఇచ్చేసి? అంటే సాక్రిఫై అని మనం భావించలేం కానీ లక్ష్మి గారు, ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇతను అధికార పార్టీకి నాయకుడిగా కీలక నేతగా ఉన్నాడు కనుక అక్కడ జరిగినటువంటి పరిణామాలు మర్చిపోయి అంటే మర్చిపోయే విధంగా ఆయన కొంతవరకు
అక్కడ సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. కానీ ఎంత ఎటువంటి ఘటన మర్చిపోయినప్పటికీ కూడా ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు అవన్నీ కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని బయటికి తీసుకొచ్చి ప్రచారాస్త్రాలుగా సంధిస్తా అంటే ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు హత్య రాజకీయాలు ప్రోత్సహించరు, లేదా అక్రమాల అవినీతిని పెద్దగా ప్రోత్సహించకపోయినప్పటికీ కూడా ఆయన వాక్చాతర్ అనున్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా హత్యలు చేయడానికి ప్రోత్సహించరు లక్ష్మీ. ఎందుకంటే మనిషి ప్రాణం విలువ అంత కదా. ఏ రాజకీయ పార్టీ అని మనం కన్ఫర్మ్ ఇవ్వలేము లేండి. ఎందుకంటే అంటే ముఖ్యంగా తెలంగాణలో అని అయితే మనం చెప్పొచ్చు. కానీ ఓకే మురళీ గారు చూద్దామండి దీని మీద మరి, అంటే సీటును సాక్రిఫై చేసిన పరిస్థితి ఏంటని. ఎందుకంటే దుద్దిళ్ళని ఎదుర్కోవడం అంటే అక్కడ చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గానికి ఆయన వంతుగా ఆయన చేస్తూ ఉన్నాడు. సరే కాంగ్రెస్ నాయకుడుగా 14లో తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ఛాన్స్లో భాగంగా మంతని కొట్టేయడం జరిగింది. బట్ ఈసారి మరి ఆ ప్రెజర్స్ ఎలా పనిచేశాయి అని, ముఖ్యంగా అందులో అక్కడ అంతమంది అంత ఓపెన్గా డిస్కస్ చేసుకుంటుంటే ఈ హత్య అనేది, అడ్వకేట్ దంపతుల హత్య, వామనరావు దంపతుల హత్య అనేది అంత ఓపెన్గా డిబేట్ జరుగుతుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లో తిరగాలన్న ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి. మరి దీన్ని మరి భవిష్యత్ చూద్దామండి అండి, ఈ టికెట్ ఏమవుతుందని. ఎందుకంటే మనం ఒక్కొక్క నియోజకవర్గాల మీద అక్కడ ఉన్న అభ్యర్థుల హిస్టరీ, అక్కడ జరుగుతున్న ఎక్కువ అనేక ఇష్యూస్ని మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మంతనిలో ఈ ఇష్యూ అయితే మనకు వెలుగులోకి వచ్చినట్టు కనబడుతుంది. ఎనీవే థ్యాంక్ యూ మురళీ గారు, థ్యాంక్ యూ. తోటి చంపారు సార్, అది టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది. అది దాంట్లో చైర్మన్ గారు హ్యాండ్ ఖచ్చితంగా ఉంది. అంతేగాక పెద్ద 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 తలకాయలు కూడా ఉన్నాయి. నేను రంగ డీసీపీ ఎస్పీ వాళ్ళు కూడా చెప్పాను, రాత్రి సిపి కూడా చెప్పాను. మీరు ప్రత్యక్షంగా మీరు ఎంక్వైరీ చేయండి సార్, యాక్చువల్ విషయం బయటపడుతుంది. పెద్దమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ మాకు అలాంటిది ఏం లేదు సార్. అది గ్రామ పంచాయతీ గిట్ట ఉంటే గ్రామ పంచాయతీ చూసుకుంటుంది, పెద్దమ్మ గుడి గిట్ట ఉంటే సర్పంచ్ గారు చూసుకుంటారు. సర్పంచ్ గారు చేసింది ఫైనల్ అవుతుంది. మరి ఒకవేళ అది గిట్ట కోర్టు గిట్ట పోయినట్లు ఏది ఉంటే ఆ సంగతి వేరుంటుంది. ఇక కోర్టు లేదు, పాటు లేదు, తర్వాత వామనరావు మీద రుద్ది పక్క వంటలను పక్క పెడతాంటే ఎట్లయితే సార్ కాదు కదా. అది ఆ ప్రమేయత ఉన్నదో ఎవరైతే హత్య చేశారో అతను టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్. అతను టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ లింక్ ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది. అది రాజకీయ కక్షగా దీన్ని రాజకీయ కోణంగా చూసి రాజకీయ పరంగా చేసిన తర్వాత నిందితులను తర్వాత దొరకబెట్టి చట్టబద్ధంగా శిక్షించాలి. నేను కోర్టును కూడా అదే అడుగుతున్నాను, అడ్డుగట్టును కూడా అదే అడుగుతున్నాను, డిపార్ట్మెంట్ పోలీసులను అదే అడుగుతున్నాను. నేను రాజకీయ